నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జన్మభూమిలో వచ్చిన ప్రతి సమస్యను త్వరలో పరిష్కరిస్తాం. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. కార్మికులపై ప్రభుత్వం ఉదాసీన వైఖరి విడనాడాలి. బజరంగ్ జూట్ మిల్ పరిరక్షణ సమితి డిమాండ్. జన్మభూమి మావూరు కార్యక్రమం కనీ విని ఎరుగని రీతిలో ఘన విజయం సాధించిందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జన్మభూమి కార్యక్రమంలో 73,990 మంది అర్జీలు పెట్టుకున్నారని, గత ఏడాదిలో సుమారు 6 లక్షల మంది అర్జీలు పెట్టుకున్నారని అన్నారు. ఈ ఏడాది 4 లక్షల మందికి రేషన్ కార్డులు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉంటుందని, జన్మభూమి కార్యక్రమంలో అర్జీల ద్వారా వచ్చిన ప్రతి సమస్యను అధికారులు త్వరలో పరిష్కరిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మా ఊరి కార్యక్రమం, ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయమైంది. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామ గ్రామాన వాడ వాడలా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జన్మభూమి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అన్ని గ్రామాల్లో ప్రజలు వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అర్జీల రూపంలో ఇచ్చారు. ప్రజలు వాళ్ళకి పరిష్కారం కావాల్సినటువంటి సమస్యల్ని అర్జీల రూపంలో ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కొద్ది రోజుల్లోనే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. గత సంవత్సరం జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో 736,990 అప్లికేషన్లు పెట్టుకున్నారు. వాటిల్లో 90% సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ 6 లక్షల మంది వారి యొక్క సమస్యల్ని అర్జీల రూపంలో అందించడం జరిగింది. రానున్న 2-3 నెలల్లో అంచెలంచెలుగా ప్రయారిటీని బట్టి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించడం జరుగుతుంది. అధికారులకి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. పేదల సమస్యలు, అలాగే ప్రజల అర్జీలను పరిశీలించి ఆ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఈరోజు గతంలో జన్మభూమిలో వచ్చినటువంటి దరఖాస్తుల్ని, సమస్యలను పరిష్కరించబట్టి ఈసారి కూడా మంచి స్పందన లభించింది. కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి విడనాడాలంటూ బజరంగ్ జూట్ మిల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. గత 18 నెలలుగా జూట్ మిల్ను అక్రమంగా లాకౌట్ చేశారని ఆరోపిస్తున్న కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గాలిపటాలు ఎగురవేయడానికి ఉన్న సమయం తమ సమస్యలను పరిష్కరించడానికి లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి ఇప్పుడు ఉన్న ఉద్యోగాన్ని కూడా పోగొట్టి రోడ్డున పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ కష్టాలు తెలిపేందుకు ఆకలి ఘోష పేరుతో ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాస్తూ కార్మికులు తమ నిరసనను తెలియజేశారు. ఇప్పుడు గత 18 నెలలుగా మిల్లు యాజమాన్యం అక్రమంగా లాకౌట్ వేశారు. 3,000 మంది కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీదకి నెట్టడం జరిగింది. ఇది అన్యాయమని కార్మికులందా కూడా ఎన్నో పర్యాయాలు మీటింగులు వేసి నినాదాలు చేసి చాలా చేశారు. కార్మిక మినిస్టరు, మంత్రి గారి దగ్గర, రాష్ట్ర మంత్రుల దగ్గర చాలాసార్లు మీటింగులు జరిగాయి. కానీ కార్మికులకి న్యాయం జరగలేదు. ఇప్పుడు ముఖ్యంగా సీఎం గారు ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకోవాలని మనం చేస్తున్నాం. సీఎం గారు గాలిపటాలు ఎగరేయటానికి, గోళీలాడటానికి టైం ఉంటుంది, కానీ మరి ఈ కార్మికుల సమస్యలు ఇంతవరకు కూడా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి గారు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి ఉన్నారు. కానీ ఈ 3,000 మంది కార్మికులు రోడ్డును పడితే ఇంతవరకు దీని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు మా యందు దయవుంచి మా ఆకలి దీక్షను, మా కార్మికులందరికీ న్యాయం చేయాలని, కార్మికులకు ఏ విధంగా న్యాయం జరిగే విధంగా మీరు చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సోమవారం జరిగే జెడ్పీ గ్రీవెన్స్ కు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బాధితులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వివిధ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బాధితులు తమ అర్జీలను సంబంధిత అధికారులకు అందజేశారు. తమ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ నగరం ప్రాంతానికి, అలాగే శారదా కాలనీకి చెందిన బాధితులు మీడియా ఎదుట తమ గూడు వెళ్లబోసుకున్నారు.
ఎంతో కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ సమస్యకు పరిష్కారం చూపలేదని, ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మాది నగరం అండి. మా భూమికి సంబంధించి ఇప్పుడు మేము 6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్, 2010 నుంచి ఇప్పుడు దాకా. కానీ భూమి ఒకళ్ళు కబ్జా చేశారండి, దొంగ పాస్బుక్లు పెట్టి. ఆ కబ్జా చేశారనే విషయం మామూలుగా కలెక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి, ఏమీ సొందనం లేదండి. అలాగే సచివాలయం కాసాని రాంబాబు అండి, మాకు అమ్మిన వాళ్ళు అండి. 22 సంవత్సరాల తర్వాత ఇట్లా కబ్జా చేశారండి. అలా అని కలెక్టర్ గారి దగ్గరికి వస్తే ఏం సొందనం లేదండి. అలా అని సచివాలయం ఎకరం అండి, సచివాలయం దగ్గరికి సీఎం గారి దగ్గరికి వెళ్ళామండి. ఇవాళ ఒక సార్ గారికి ఇవ్వమ్మా అని చెప్పేసి అన్నారు. అలాగే అని చెప్పేసి ఈ అర్జీ ఇవ్వడానికి వెళ్తున్నాం సార్. చాలా ఎంత మా పేరు మీద అడంగలు, తహసీలు, అగ్రిమెంటు, రిజిస్ట్రేషను అన్నీ ఉండా కూడా నగరం ఎంఆర్ఓ ఆఫీస్లో మోసంగా ఏమీ లేని వాళ్ళకి, రికార్డులో లేని వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చి మా 6 సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా మోసం చేస్తున్నారండి. నగరం ఎంఆర్ఓ అండి. చేశారండి. ఇప్పుడు ఏం తీసుకున్నారా ఏమో మాకేం తెలుసు అండి. వాళ్ళు రికార్డులో లేని వాళ్ళకి వాళ్ళు పాస్బుక్లు ఇవ్వటం అంటే డబ్బులు తీసుకునే కదా చేసేది. శారదాకాల్ గుంటూరు, శారదాకాలని 11 లేని నుంచి వచ్చాను నేను. 30 సంవత్సరాలు మా అమ్మమ్మ గారు పలా తాడిక ప్రకాశం అనే అతను మరెన్నిక అమ్మారండి. మరెన్నిక నుంచి మేము కొనుక్కున్న 360 గజాలు స్థలమేనండి కొనుక్కున్నామండి. కొనుక్కొని అప్పటి నుంచి ఇల్లు వేసుకున్నాం అంటే రిజిస్టర్ చేస్తాను చేయకుండా అమ్మిన అతను కొన్న అతను అందరూ చనిపోయారు. వాళ్ళ పిల్లలం ఉన్నాం. సరే మా స్థలాలు ఆక్రమించుకున్నారని చెప్పి 15 ఏళ్ళను మా మీద కేసు పెట్టి దౌర్జన్యంగా కేసు పెట్టి మళ్ళీ రాశారండి. సరే రాసిన రిజిస్టర్ చేయమంటే చేయకుండా వెళ్ళిపోయారు ఇళ్లలో నుంచి. ఏందని చెప్పి సీలింగ్ ఆఫీస్కి కలెక్టర్ గారి దగ్గరికి వస్తే అది ఎవరు ల్యాండ్, మా ల్యాండ్ అమ్మ, గవర్నమెంట్ ల్యాండ్, నువ్వెవరు కట్టాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు, చేస్తే మేము చేయాలని చెప్పి కలెక్టర్ గారు అప్లికేషన్ 2003 జనవరి 5 నుంచి 2005 వరకు అప్లికేషన్ చేసి 2005 మార్చి నెలలో నాకు పట్టా ఇచ్చారండి. 80 గజాలు గవర్నమెంట్ పర్పస్ కింద నుంచి 85 గజాలు రెగ్యులేషన్ కట్టించుకొని క్రమబద్ధీకరణ చేసి ఇచ్చారు. పట్టా తప్పుడుది పుట్టించారు, నా మీద కోర్టులో వేశారండి. వేస్తే 2012 కేసు అయిపోయింది. అది కూడా కాదు, నువ్వు అసలు పట్టా నీది కాదు అది ఇది అంటే మళ్ళీ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ELC 740 చేసి తాడిగిరి ప్రకాశం చనిపోయాడు, ప్రకాశం కొడుకు చనిపోయాడు, సర్వేశ్వర వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ 3 వేరే వాళ్ళకి అమ్మేసి రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరం దౌర్జన్యం నా ఇంటి మీదకి ఇచ్చేస్తున్నారు. హైకోర్టులో వేస్తే హైకోర్టులో 2013 కేసు అయిపోయింది. అయిపోయిందని నేను అట్లా ఉంటే నా మీదకి 2 నెలల నుంచి దౌర్జన్యం ఇంటి మీదకి వచ్చి 50 మంది తీసుకొని వచ్చి గత్ర గత్త చేసి అదేమన్నా ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను, నిన్ను ఎట్టయినా చంపేస్తానని బెదిరిస్తున్నాను. పిల్లలను తల్లను తలా ఒక దిక్కు అయిపోయింది. ఆర్య వైశ్య సమస్యల పరిష్కారానికి జయంతి వెంకటేశ్వర్లు విశేష కృషి చేస్తున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. ఆర్య వైశ్య సంఘం ఆంధ్రప్రదేశ్ మొదటి అధ్యక్షుడిగా ఎంపికైన జయంతి వెంకటేశ్వర్లు ఆర్థిక వ్యాపార రంగాల్లో ఆర్య వయస్సులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా ప్రభుత్వం నుండి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంవత్సర కాలం నుండి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు 2 నెలల క్రితం ముఖ్యమంత్రికి లేఖ సమర్పించామని ఆయన తెలిపారు. జయంతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఆర్య వైశ్య సంఘం పనిచేస్తుందని, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. శాంతియుత స్వాతంత్ర సాధనలో మహాత్మాగాంధీ కృషి మరువలేనిదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. ఆర్యవైశ్యంగా అధ్యక్షులుగా జయంతి వెంకటేశ్వర్లు గారు కర్నూలు. గత 2 సంవత్సరాలుగా వైశ్యులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీద అనేక జిల్లాలన్నీ కూడా పర్యటించి ఆ సమస్యలను పరిష్కరించడంలో ముందుండి ప్రజామండలం పొందినటువంటి మా జయంతి వెంకటేశ్వర గారు రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజున ప్రత్యేకించి సమాజంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులకు కావలసినటువంటి ఆర్థిక, విద్య, వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఇబ్బంది కలుగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి మాకు కార్పొరేషన్ కావాలనే ఆలోచనతో ఇప్పటికే గత సంవత్సరం నుంచి ఉద్యమాల రూపాన కానీ పత్రికా రూపాన కానీ ప్రకటిస్తూ వస్తూ ఉండడం జరుగుతుంది. 2 నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి
మరి మా పెద్దల పూజలు టీజీ వెంకటేష్ ద్వారా కర్నూలు పర్యటనలో మేము ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని వారు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ప్రత్యేకించి ఈ రోజున మా గౌరవ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్ గారు గుంటూరులో ఆ కార్పొరేషన్ గురించి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి పెద్దలు పూజ్యులు గౌరవనీయులైనటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు మరి ఆ విషయాన్ని గురించి ప్రస్తావించడం కోసం తమనందరూ వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా తప్పనిసరిగా మా డిమాండ్ని పరిశీలి చేసి తక్షణమే తీర్చాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా అధ్యక్షులైనటువంటి జయంతి వెంకటేశ్వర్ గారు ఆ విషయాన్ని గురించి ప్రస్తావిస్తానని మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఏర్పడి 110 ఏళ్ళు కావస్తుంది. దురదృష్టశావత ప్రకారంగా తెలంగాణ ఆంధ్రగా విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు ఆర్యవైశ్య మహాసభ సపరేట్ చేయడం జరిగింది. మరియు ఆంధ్ర రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఏర్పడిన తర్వాత తొలి అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఆర్యవైశ్య సోదరులు సోదరిమణులు అందరినీ కూడా కలుపుకపోయి అంటే ఒక కులానికి ఒక అధిపతిగా ఉండడానికి వారి కులంలో ఉన్నటువంటి సమస్యల్ని తీర్చుకునేదానికే ఒక సంఘం ఏర్పాటు అవుతుంది. మరియు అలాంటి కులాల్లో మొట్టమొదటిగా రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఆర్యవైశ్య కులం అనేది మండల స్థాయి నుంచి పట్టణ స్థాయి గ్రామ జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఆర్యవైశ్య మహాసభ ఇది. మరియు ఆర్యవైశ్య మహాసభలో ఉన్నటువంటి కులం ఆర్యవైశ్యులైనా ఇతర కులస్తులందరికీ కూడా సేవాభావంలో చేసే దాంట్లో ప్రతి ఇష్యూలో కూడా ముందు ఉంటుంది. అలాగే అనేకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సేవా కార్యక్రమాలు అంటే మెడికల్ క్యాంప్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మరియు అలాగే అన్నప్రసాదం కానీ ఎక్కడ ఏదన్నా కానీ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు జరిగాయంటే అక్కడ వచ్చినటువంటి డివోటీస్ కానీ అందరికి కూడా భోజన వసతి చక్కగా ఏర్పాటు చేయడము మరియు త్రూఅవుట్ ఇండియాలో ఉన్నటువంటి అడవుల్లో కూడా ఎక్కడ వెలిసిన దేవాలయాల్లో అక్కడ ఉంటే అక్కడ ఒక ఆర్యవేశ నిత్యాన్న సత్రం అనేది ఏర్పాటు చేసి అక్కడికి వచ్చినటువంటి పేద ప్రజానీకం అనకుండా ప్రతి ఒక్క భక్తి రూపంతో వచ్చినటువంటి వారందరికీ కూడా అన్నదానాలు చేసే దాంట్లో యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఉండేది ఆర్యవేశ కులం అని చెప్పని ఇతరులు చెప్పినటువంటి మాట మేము మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజాస్వామిక నిజ నిర్ధారణ బృందం ఆధ్వర్యంలో సోమవారం సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఛత్తీస్గఢ్ పోలీసులు గత నెలలో నిజ నిర్ధారణ కోసం వెళ్లిన బృందాన్ని అక్రమంగా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న అన్యాయాల గురించి తెలుసుకోవడానికి వెళ్లిన తమ బృందంపై ఛత్తీస్గఢ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కేసును ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పౌర హక్కులు అనేవి అడుగంటాయి, చట్టబద్ధ పాలన ముర్గ్యంగా మారింది. అట్లనే ప్రతి ఏ పౌరుడైనా కానీ మాట్లాడే స్వేచ్ఛని లేకపోతే సంచరించి ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛని వీటికి సంబంధించిన కూడా బంధనాలు ఏర్పడినాయి. అందులో భాగంగానే పౌర హక్కుల నిజ నిర్ధారణ కమిటీకి అని చెప్పేసి వివిధ ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు 25 డిసెంబర్ తారీఖున ఛత్తీస్గఢ్ వెళ్ళటానికి అని చెప్పేసి దుమ్ముగూడెం దాకా వెళ్తే తెలంగాణ రాష్ట్రం దుమ్ముగూడెం దాకా అక్కడ వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి సెక్యూరిటీ యాక్ట్ కింద వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద ఒక కేసును ఫైల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో చట్టబద్ధ పాలన అనేది కరువు అయింది అని చెప్పేసి దానిలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి తెలుసుకోవటానికి వెళ్ళిన వీళ్ళని మీద కేసు పెట్టడం అంటే చాలా ప్రజాస్వామికం. దీనికి ముందు నందిని సుందర్ అట్లనే మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద కూడా ఒక మర్డర్ కేసు ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి పౌరుడికి ఉండే ప్రాథమిక హక్కుల్లో అయినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ అట్లనే ఎక్కడికైనా వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే స్వేచ్ఛ దీనికి భంగం కలుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఖండిస్తూ ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని లో చర్చ జరిపి ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులతో ఒక నిర్ణయం తీసుకొని వీటికి వ్యతిరేక ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా ఇక్కడ కూడిన అన్ని సంఘాలు
నాయకులుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుంటూరు వారి ఆధ్వర్యంలో 14 నుండి 17 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాసరెడ్డి మీడియాకు తెలిపారు. పోటీల ప్రారంభోత్సవానికి గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు పలువురు ప్రముఖులు, ప్రజానాయకులు హాజరవుతారని ఆయన తెలిపారు. పోటీలలో విజయం సాధించిన వారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని, అలాగే పోటీలలో పాల్గొనే వారికి అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 అండ్ అండర్ 17 బాలబాలికలకు బీఆర్ స్టేడియం గుంటూరులో ఈ నెల 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అథ్లెటిక్స్ మీట్ను నిర్వహించడం జరుగుతుంది. అలానే అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్ కూడా 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు గుంటూరులోని ఎల్ఈఎం హై స్కూల్లో మరియు మాజేడ్ గురవ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడలన్నీ కూడా మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 18వ తారీఖున ఇటు యొక్క ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా మన గౌరవ స్పీకర్ గారు, గౌరవ మంత్రివర్యులు, అలానే జిల్లాలోని ప్రజాప్రతినిధులు, గౌరవ కలెక్టర్ గారు అందరూ కూడా హాజరవుతారు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి జిల్లా నుంచి 88 మంది విద్యార్థులు ఈ అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సుమారు 1150 మంది విద్యార్థులు ఈ యొక్క పోటీలో పాల్గొనడం జరుగుతుంది. కనుక ఈ ఎక్కువ మంది దీన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా గుంటూరు నగరం, గుంటూరు నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ యొక్క అథ్లెటిక్స్ చూడటం కోసం విద్యార్థులకు కూడా ప్రత్యేక టైం కేటాయించడం జరుగుతుంది. అలానే ఆయా పాఠశాలకు కూడా షెడ్యూల్ కేటాయించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మన గుంటూరు జిల్లా నుంచి కూడా ఈ అథ్లెటిక్స్లో ఎక్కువ మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.